అందరికి నమస్కారం టుడే టాప్ న్యూస్ కి స్వాగతం ఈరోజు సినిమా విశేషాలు ఇప్పుడు మనం చూద్దాం అన్నగారు స్వర్గీయ ఎన్టీఆర్ నుంచి మన మెగాస్టార్ చిరంజీవి గారి వరకు పలువురు స్టార్ హీరోలను నడిచిన పలు చిత్రాల మై స్టోన్స్ గురించి స్పెషల్ అప్డేట్ ఇప్పుడు మనం చూద్దాం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనంతమూరి తారక రామారావు నటించిన సర్దార్ పాపారాయుడు చిత్రం అక్టోబర్ ముప్పైతో నలభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఎన్టీఆర్ నట జీవితంలో మరపురాని చిత్రాలలో దర్శకరత్న దాసరి నారాయణరావు రూపొందించిన సర్దార్ పాపారాయుడు కూడా ఒకటి అడవిరాముడు ఘన విజయం తర్వాత ఎన్టీఆర్ మాస్ మసాలా చిత్రాలలోనే అధికంగా నటించారు ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో దాసరి రూపొందించిన సర్దార్ పాపారాయుడు మరొకమారు అన్నగారిలోని మహానటుడిని వెలికితీసింది నభుతో నా భవిష్యత్ అన్న రీతిలో ఎన్టీఆర్ నటన సాకింది అందుకే ఈనాటికి అభిమానుల మధులో సర్దార్ పాపారాయుడు గూడు కట్టుకునే ఉంది ప్రముఖ నిర్మాత క్రాంతి కుమార్ అన్నపూర్ణ ఇంటర్నేషనల్ పతాకంపై సర్దార్ పాపారాయుడు చిత్రాన్ని నిర్మించారు సర్దార్ పాపారాయుడులో కమర్షియల్ ఎలిమెంట్స్ వేడకుండానే ఉద్ధాతమైన కథను తెరకెక్కించారు దాసరి చక్రవర్తి స్వరకల్పనలో శ్రీశ్రీ రాజశ్రీ వేటూరి దాసరి రాసిన పాటలు ఎంతగానో అలరించాయి శారద శ్రీదేవి హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాలో జ్యోతి లక్ష్మి చీర కట్టింది అనే సాంగ్ ను ఈ చిత్రం విడుదలైన యాభై రోజుల తర్వాత జోడించారు పంతొమ్మిది వందల ఎనభై అక్టోబర్ సర్దార్ ఆ ఏడాది బ్లాక్ బస్టర్గా నిలిచింది అప్పట్లో రెండు కోట్ల రూపాయలకి పైగా వసూలు చేసిన ఈ చిత్రం ఇరవై రెండు కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది మూడు వందల రోజులు ప్రదర్శితమైంది ఇందులో మోహన్ బాబు బ్రిటిష్ అధికారిగా కనిపించారు ఈ సినిమాను అనుకరిస్తూ ఆ తర్వాత పలు చిత్రాలు రూపొందించడం విశేషం ఈ చిత్రాన్ని హిందీలో సర్పు పేరుతో జితేంద్ర హీరోగా రీమేక్ చేశారు ఈనాటికి సర్దార్ పాపారాయుడు పేరు వినగానే అభిమానులమది ఆనందంతో ఉప్పొంగిపోతూనే ఉంటుంది ఎన్టీఆర్ కు అంటే ఎంత అభిమానమో అందరికీ తెలిసిందే అలాగే దేశ స్వరాజ్యం కోసం పోరాడిన తెలుగు వీరులు అన్నా ఆయనకు ఎంతో గౌరవం అలాంటి వీరుల్లో అల్లూరి సీతారామరాజు అంటే ప్రత్యేక అభిమానం పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా నటించాలని ఆశించారు అందుకు తగ్గ గెటప్స్ కూడా తీయించుకున్నారు అయితే నటుడిగా ఆయన బిజీగా ఉండడంతో ఎప్పటికప్పుడు అల్లూరి పాత్ర పోషణ వాయిదా పడుతూ వచ్చింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు సినిమా తెరకెక్కించడంతో ఎన్టీఆర్ తన అభిలాషను వదులుకున్నారు అయితే దాసరి నారాయణరావుకు ఎలాగైనా ఎన్టీఆర్ తో అల్లూరి పాత్ర పోషింపచేయాలన్న తపన ఉండేది ఆ తపనతోనే ఇందులో ఓ బుర్రకథ నేపథ్యంలో తెరపై ఎన్టీఆర్ ను అల్లూరి సీతారామరాజు గా చూపించారు దాసరి ఎన్టీఆర్ కేవలం కొన్ని నిమిషాలు తెరపై అల్లూరి పాత్రలో కనిపించినా అంతకు ముందు ఎందరు ఆ పాత్రను పోషించినా వారిని మరపించేలా అభినయించడం విశేషం ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు గెటప్ లో షూటింగ్ స్పాట్ కి రాగానే దాసరి నారాయణరావు ఆయనకి పాదాభివందనం చేశారు ఆ సమయంలోనే తనను ఎంతగానో అభిమానించి ఆరాధించే తెలుగువారి రుణం ఎలా తీర్చుకోవాలి అన్న ఆలోచన ఎన్టీఆర్ మధులో మెదిలింది ఆ ఆలోచన నుండి వచ్చిన సత్సంకల్పమే ప్రజాసేవ చేయాలన్న అభిలాష తత్ఫలితంగానే ఒకటిన్నర సంవత్సరాలలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఇక నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన సక్సెస్ఫుల్ కుటుంబ కథా చిత్రం సిపాయి చిన్నయ్య అక్టోబర్ ముప్పైవ తేదీకి యాభై ఒక్కేళ్లు పూర్తి చేసుకుంది ఏఎన్ఆర్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మూవీ మొగల్ డి రామానాయుడు నిర్మించారు ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జీవిఆర్ శేషగిరిరావు దర్శకత్వాన్ని వహించారు ఇందులోని నా జన్మభూమి పాట ఎంతో ఫేమస్ అయింది సూపర్ స్టార్ కృష్ణ శ్రీమతి విజయ నిర్మల కలిసి నటించిన చిత్రం రెండు కుటుంబాల కథ అక్టోబర్ ముప్పైవ తేదీకి యాభై ఏళ్లు పూర్తి చేసుకుంది కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కి మంచి విజయాన్ని సాధించిన ఈ చిత్రాన్ని పి సాంబశివరావు తెరకెక్కించారు అలాగే కృష్ణ శ్రీదేవి జట్టుగా నటించిన మాస్ ఎంటర్టైనర్ మా ఊరి మగాడు కూడా అక్టోబర్ ముప్పైనే విడుదలైంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో విడుదలైన ఈ చిత్రం ముప్పై మూడేళ్లు పూర్తి చేసుకుంది కె పపయ్య డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని మిత్ే రామారావు నిర్మించారు ఈ చిత్రానికి సంగీతం చక్రవర్తి అందించారు ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ చట్టానికి కళ్ళు లేవు సినిమా అక్టోబర్ ముప్పై అవ తేదీకి ముప్పై తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుంది మెగాస్టార్ చిరంజీవి సరసన మాధవి లక్ష్మి నటించిన ఈ చిత్రాన్ని అట్లూరి పూర్ణచంద్రరావు ప్రొడక్షన్స్ పై ఎస్ఏ చంద్రశేఖర్ రూపొందించారు ఈ చిత్రంలోని చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు అంటూ సాగే పాట ఎవర్ గ్రీన్ పాటగా చరిత్రలో నిలిచిపోయింది కింగ్ అక్కినేని నాగార్జున మీనా జంటగా నటించిన ప్రెసిడెంట్ గారి పెళ్లం సినిమా కూడా అక్టోబర్ ముప్పైవ తేదీనే విడుదలైంది ఈ చిత్రం ఇరవై ఎనిమిదేళ్లను పూర్తి చేసుకుంది ప్రొడక్షన్స్ పతాకంపై వి నిర్మించిన ఈ చిత్రాన్ని ఏ కోదండరామిరెడ్డి తెరకెక్కించారు కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ఇక విక్టరీ వెంకటేష్ ప్రీతి జంట జంటగా నటించిన ప్రేమంటే ఇతేరా చిత్రం అక్టోబర్ ముప్పైవ తేదీకి ఇరవై రెండేళ్లు పూర్తి చేసుకుంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో జయన్సీ దర్శకత్వంలో విడుదలైన ప్రేమ చిత్రం ఇది రమణ గోకుల సంగీతం అందించిన ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆర్ట్స్ ఫిల్మ్స్ పతాకంపై బూరుగుపల్లి శివరామకృష్ణ కె అశోక్ కుమార్ సంయుక్తంగా నిర్మించారు ఈ సినిమాను కన్నడంలో ఓ ప్రేమవే అనే పేరుతో పునర్నిర్మించారు ఈ చిత్రంలోని నాలో ఉన్న ప్రేమ వయసా చూసుకో పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బాబీ మూవీ అక్టోబర్ ముప్పై ఒకటి పద్దెనిమిదేళ్ల పూర్తి చేసుకుంది రెండు వేల రెండులో విడుదలైన ఈ చిత్రానికి శోభన్ దర్శకత్వం వహించారు కె కృష్ణమోహన్ రావు నిర్మించిన ఈ చిత్రంలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రఘువరణ్ ప్రకాష్ రాజ్ పోసాని కృష్ణమురళి రవిబాబు రమ్యకృష్ణ బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు మణిశర్మ సంగీతాన్ని అందించారు మాస్ మహారాజా రవితేజ నటించిన వీడే చిత్రం కూడా అక్టోబర్ ముప్పై ఒకటిన విడుదలైంది రెండు వేల చేసుకుంటుంది ఈ చిత్రాన్ని కనకరత్న మూవీస్ బ్యానర్ పై సింగరమల రమేష్ నిర్మించారు రవితేజ సరసన ఆర్తి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రవిరాజా పినిసెట్టి దర్శకత్వం వహించగా కోనా వెంకట్ సంభాషణలు అందించారు ఈ సినిమాలో పాటలన్నీ చక్రీ స్వరపరిచారు తెలంగాణ శకుంతల అడుగడుగో వస్తున్నాడు వీరభయంకరుడే అనే పాట పాడడం విశేషం ఇక మంచు మనోజ్ కథ నాయకుడిగా నటించిన కరెంట్ తీగా సినిమా అక్టోబర్ ముప్పై ఒకటికి ఆరేళ్లు పూర్తి చేసుకుంటోంది ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మించారు జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించారు జగపతి బాబు ముఖ్య పాత్రగా నటించిన ఈ చిత్రానికి సంగీతాన్ని అచ్చు రాజమణి సమకూర్చారు ఈ చిత్రంలో సన్నీ లియోన్ ఒక ఐటెం పాటలో నటించిన ఎటువంటి కోతలు లేకుండా ఈ చిత్రానికి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ ఏ సర్టిఫికేట్ ను ఇవ్వడం విశేషం హీరోయిన్ కాజల్ వివాహం పూర్తయింది టాలీవుడ్ చందమామ పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ పెళ్లి అయిపోయింది వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుతో ఆమె వివాహం శుక్రవారం పూర్తయింది ప్రేమ వ్యవహారం బయటికి వచ్చి నెల కూడా కాకుండానే పెళ్లి చేసుకుని కాజల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టింది కాజల్ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి పెళ్లికి ముందు జరిగిన ఫంక్షన్స్ లో ఎంతో సంతోషంగా కనిపించిన కాజల్ పెళ్లి కాసేపట్లో అని తెలిసి నిశ్శబ్దానికి లోనైనట్లుగా ఓ ఫోటో పోస్ట్ చేసింది అయితే పెళ్లి అయ్యాక తన భర్త పక్కన మాత్రం చాలా కూల్ సంతోషంగా కాజల్ కనిపించింది యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ఇటలీ మీడియా కూడా ప్రసారాలు చేస్తోంది ఎంగ్ డబల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ షూటింగ్ కోసం ఇటలీలో ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై బ్యాక్ డ్రాప్ పీరియాడికల్ లవ్ స్టోరీ రూపొందుతున్న ఈ సినిమా కోసం ఇటలీలో ప్రత్యేక సెట్లను వేశారు దాంతో స్థానికులు కూడా ఈ సినిమా షూటింగ్ పై ఆసక్తిని చూపిస్తున్నారు ఇక ప్రభాస్ కి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపు గురించి తెలిసిందే దీంతో రాధేశ్యామ్ ఇటలియన్లను కూడా ఆకర్షిస్తోంది ఇప్పటికే కొన్ని మీడియా సంస్థలు రాధేశ్యామ్ గురించి ప్రత్యేక కథనాలను ఇచ్చాయి ప్రభాస్ ఇమేజ్ గురించి రాధేశ్యాం కాస్ట్యూమ్స్ సెట్స్ డిజైనింగ్ గురించి రాసాయి ప్రభాస్ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాయి లాక్ డౌన్ టైం తర్వాత ఇటలీలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి సినిమా ఇదే కావడం కూడా వారికి ఆసక్తికరంగా మారింది అల్లరి నరిష్ హీరోగా నటిస్తున్న సినిమా షూటింగ్ ముగిసిందని తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లరి నరేష్ కు కామెడీ హీరోగా మంచి గుర్తింపు ఉంది నరేష్ అంటే మనకి ముందు తను నటించిన కామెడీ సినిమాలే గుర్తుకొస్తాయి కామెడీతో పాటు తనలో మంచి నటుడు కూడా దాగి ఉన్నాడని తెలుపుతూ డైరెక్టర్ క్రిష్ డెబ్యూ ఫిల్మ్ అయిన గమ్యంలో గా నటించి అందరిని మెప్పించారు అలాగే విశాఖ ఎక్స్ప్రెస్ సినిమాలో విలన్ గా నటించి ఆకట్టుకున్నారు తాజాగా అల్లరి నరేష్ ఒక విలక్షణమైన పాత్రలో నటిస్తున్న సినిమా నాంది ఈ సినిమా ద్వారా విజయ్ కనకమేడల దర్శకుడుగా పరిచయం అవుతున్నారు అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని చిత్ర యూనిట్ తెలిపారు ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ సినిమా సిద్ధమవుతున్న సిద్దమవుతున్న నాందిలో వరలక్ష్మి శరత్ కుమార్ లాయర్ పాత్రలో కనిపించనున్నారు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సిద్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ అండ్ మోషన్ టీజర్ ఈ సినిమా సరికొత్తగా ఉండనుంది అని తెలియజేస్తుంది హీరోయిన్ శరత్ కపూర్ తన ఫ్యాన్స్ కి ఫిట్నెస్ క్లాసులు చెప్తూ ఫిట్ గా ఉండాలంటే కసిగా ఎక్సర్సైజ్ చేయండి అంటున్నారు గతేడాది కామ్యాబ్ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ దృశ్యం ఫిల్మ్స్ తాజాగా లవ్ హాస్టల్ పేరుతో కొత్త సినిమాని ప్రారంభించబోతున్నాయి సన్యా మల్హోత్రా విక్రాంత్ మాన్సే బాబీ టియోల్ కీలక పాత్రలు పోషించే ఈ చిత్రానికి శంకర్ రామన్ దర్శకుడు సినిమాటోగ్రఫర్ గా జాతీయ అవార్డును అందుకున్న శంకర్ రామన్ గోరేగావ్ చిత్రంతో దర్శకునిగా మారారు గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథా దర్శకత్వం కూడా శంకర్ రామనే లవ్ హాస్టల్ వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించి అదే సంవత్సరం జనం ముందుకు తీసుకురావాలని చూస్తున్న ఈ చిత్రానికి గౌరీఖాన్ మనీష్ ముంద్రా గౌరవ్ వర్మ నిర్మాతలు నాకు కరోనా వైరస్ ప్రభావం తర్వాత శరీరంలో శక్తి అసలు ఉండటం లేదు అంటున్నారు మిల్కీ బ్యూటీ తమన్నా గుర్తు శీతాకాలం సెట్ లో ఉండగా తమన్నా కరోనా బారిన పడిన సంగతి మనకు తెలిసిందే అయితే వెంటనే ఆమెను చిత్ర బృందం ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు కాగా ప్రస్తుతం తమన్నాకి కరోనా నెగిటివ్ రిపోర్ట్ కూడా వచ్చింది ఇది ఇలా ఉంటే తమన్నా ఎప్పుడూ ఆరోగ్యం పట్ల ఫిట్నెస్ పట్ల తగు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ ఉంటారు కానీ ఇప్పుడు ఫిట్నెస్ ఏమీ లేదు అంటున్నారు తమన్నా కరోనా వలన వర్కౌట్స్ కి చిన్న బ్రేక్ ఇచ్చారు కరోనా నుండి కోలుకున్న తర్వాత మళ్లీ వర్కౌట్స్ మొదలు పెట్టినా కానీ శరీరంలో కండరాలు సహకరించడం లేదని అంటున్నారు కండరాల నొప్పితో బాధపడుతూ ఆమె ఫిట్నెస్ క్రాప్ నలభై నుండి నాలుగుకి పడిపోయిందట కోవిడ్ ప్రభావం కి ముందు ఈజీగా రోజు నలభై పుషప్స్ చేసేదాన్ని కానీ కోవిడ్ తర్వాత పరిస్థితి మారిపోయిందని ఇప్పుడు జస్ట్ నాలుగు గంటంటే నాలుగు చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది ఒంట్లో అసలు శక్తి ఉండడం లేదంటున్నారు కానీ మెల్లగా మళ్ళీ పికప్ అవ్వాలని చూస్తున్నాను అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రముఖ నటి త్రిష నా కొత్త ప్రణని మీకు పరిచయం చేస్తున్న హాయ్ చెప్పండి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు సీనియర్ హీరోయిన్ స్టేజ్ కి వచ్చేసింది ప్రముఖ నటి త్రిష తన నటనతో చక్కటి అభినయంతో ఫేమస్ హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీని దాదాపు పదేళ్ల పాటు ఏలిన త్రిష సినిమాలు నటనలోనే కాదు అడ్వెంచర్ ట్రిప్స్ అండ్ బైక్ రైడింగ్ గుర్రపు స్వారి వంటి సాహస విద్యలలో కూడా ఎప్పుడూ తనదైన శైలి చూపిస్తూ వస్తున్నారు త్రిష గతంలో కూడా సముద్రంలో స్కూబా డ్రైవింగ్ చేస్తూ ఫోటోస్ దిగి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన విషయం మనకు తెలిసినదే కరోనా మహమ్మారి వలన దొరికిన డౌన్ లో కూడా తన విలువైన సమయాన్ని సైతం సద్వినియోగం చేసుకుంటూ గుర్రపు స్వారీ నేర్చుకున్నారు అయితే ఇదే విషయాన్ని త్రిష తన కొత్త ఫ్రెండ్ ను అభిమానులకు పరిచయం చేసి చేశారు ఇది నా కొత్త ఫ్రెండ్ అంటూ గుర్రంతో కలిసి దిగిన ఫోటోను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి నా ఫ్రెండ్ కి హాయ్ చెప్పండి ఆకాశమే నీ హద్దు అని ఆమె క్యాప్షన్ కూడా పెట్టారు అభిమానులు నీ ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు త్రిష అంటూ కామెంట్స్ చేస్తున్నారు తమిళ హీరో ధనుష్ ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామాలో నటించనున్నట్లు తెలిపారు ఈ చిత్రం లో లో డిఫరెంట్ కథలతో న్యూ సినిమాలు చేయాలంటే హీరో గతంలో చేసిన సినిమాలే చెప్తాయి ధనుష్ ఒక వర్స్ లైట్ నటుడు అని ఈ తమిళనాట అసురన్ వంటి మాస్ బ్లాక్ బస్టర్ చిత్రంలో కలెక్షన్స్ వర్షం కురిపించిన ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు తాజాగా రచ్చసన్ వంటి సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు రామ్ కుమార్ హీరో ధనుష్ కోసం ఇప్పటిదాకా భారతీయ సినిమాలలో ఎవరు టచ్ చేయని ఒక కొత్త సబ్జెక్ట్ ని రెడీ చేశారట సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథాంశంగా ఈ సినిమా ఉంటుంది అని మన విశ్వం మీద ఆధారపడి తీసుకున్న పాయింట్ కాబట్టి ఈ సినిమాకు వాల్ తెలుగులో అనే టైటిల్ కూడా సమాచారం అయితే మేకర్స్ ఈ సినిమాను తగ్గట్లుగా భారీ బడ్జెట్ తో మూవీగా తెరకెక్కిద్దామని ఆలోచనలో ఉన్నారు ఇక ఈ సినిమా మిగతా నటీ ఎవరు టెక్నీషియన్స్ టీం గురించి వివరాలు తెలియవలసి ఉంది ప్రస్తుతం ఆయన కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో జగమే తద్దిరం మారి సెల్వరాజ్ డైరెక్షన్ లో కర్ణన్ చిత్రాలు చేస్తున్నారు ధనుష్ ఈ రెండు పూర్తయిన వెంటనే ధనుష్ తోకచుక్క సినిమాను సెట్స్ బాలీవుడ్ బాద్షా తీసుకువెళ్లం లవ్ హాస్టల్ మూవీ రూపొందుతోంది గతేడాది కామ్యాబ్ చిత్రాన్ని నిర్మించిన బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ కి చెందిన రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ దృశ్యం ఫిల్మ్స్ తాజాగా లవ్ హాస్టల్ పేరుతో కొత్త సినిమాని ప్రారంభించబోతున్నాయి సన్యా మల్హోత్రా విక్రాంత్ మాన్సే బాబీ టియోల్ కీలక పాత్రలు పోషించే ఈ చిత్రానికి శంకర్ రామన్ దర్శకుడు సినిమాటోగ్రఫర్ గా జాతీయ అవార్డును అందుకున్న శంకర్ రామన్ గోరేగావ్ చిత్రంతో దర్శకునిగా మారారు గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథా దర్శకత్వం కూడా శంకర్ రామనే లవ్ హాస్టల్ వచ్చే ఏడాది షూటింగ్ ప్రారంభించారు నుంచి అదే సంవత్సరం జనం ముందుకు తీసుకురావాలని చూస్తున్న ఈ చిత్రానికి గౌరీఖాన్ మనీష్ ముంద్రా గౌరవ్ వర్మ నిర్మాతలు యాంకర్ కపిల్ శర్మ ఇల్లు తన ఇంటి కంటే పెద్దదని అంటున్నారు హీరో అక్షయ్ కుమార్ అక్షయ్ కుమార్ బాలీవుడ్ లో బడా హీరో విరామం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ అత్యధిక పారితోషికం అందుకుంటూ భారీ సంపాదన ఆర్జిస్తున్న కథానాయకుడు అయితే అక్షయ్ కంటే టీవీ హోస్టు కపిల్ శర్మ మరింత ఎక్కువ సంపాదిస్తున్నాడట ఈ విషయాన్ని తాజాగా అక్షయ్ వెల్లడించారు తమ కొత్త సినిమా లక్ష్మి ప్రమోషన్ కోసం తాజాగా ది కపిల్ శర్మ కామెడీ షోకు అక్షయ్ కియారా హాజరయ్యారు అక్షయ్ సంవత్సరంలోని మూడు వందల అరవై ఐదు రోజులు అత్యంత బిజీగా ఉండే హీరో అని తన బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒక ప్రోడక్ట్ను కూడా ఇటీవలే అక్షయ్ లాగేసుకున్నాడని క కపిల్ పేర్కొన్నాడు దీనికి స్పందించిన అక్షయ్ కపిల్ గతంలో ఎండార్స్ చేసిన ఓ బ్రాండ్ ఇప్పుడు నా చేతికి వచ్చింది ఏదేమైనా ఈ షో ద్వారా కపిల్ సంపాదిస్తున్నంత వేరెవరు సంపాదించలేరు గతంలో ఒక రోజు కపిల్ ఇంటికి వెళ్ళాను ఆ ఇంటిని చూసి ఆశ్చర్యపోయాను నా ఇల్లు కూడా అంత పెద్దగా లేదు అని అక్షయ్ వెల్లడించారు నటులు ఇలియానా రణదీప్ హోడా వీడియో కాల్ లో స్క్రిప్ట్ చదివారట నటులు ఇలియానా రణదీప్ హుడా జంటగా తెరకెక్కుతున్న చిత్రం అన్ఫేర్ అండ్ లవ్లీ త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుండటంతో ఇలియానా రణ్దీప్ షూటింగ్ కోసం సన్నద్దం అవుతున్నారు వీడియో కాల్లో జరిగిన స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ లో వారిద్దరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యి స్క్రిప్ట్ చదివారు ఆ ఫోటోలను ఇనియాలా ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్నారు అలాగే షూటింగ్ లో పాల్గొనే ముందు కోవిడ్ పరీక్ష చేయించుకున్నట్లుగా రణదీప్ తెలిపారు జల్వేంద్ర సింగ్ జంజ్పు దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ సినిమాతో పాటు అభిషేక్ బచ్చన్ సరసన ది బిగ్ బుల్ చిత్రంలో కూడా ఇలియన నటిస్తున్నారు హీరోయిన్ అవికా గోర్ అద్దంలో తనను తాను చూసుకుని ఏడ్చిందట చిన్నారి పెళ్లి కూతురుగా దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న అవికా గోర్ ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్లో అరంగేట్రం చేసింది ఆ తర్వాత పలు సినిమాలు చేసింది రాజుగారి గది త్రీ తరువాత కొంతకాలం గ్యాప్ తీసుకుంది అయితే ఈ గ్యాప్ లో అవిక సరికొత్తగా తయారైంది బొద్దుగా ఉండే అవిక సన్నగా నాచుక్క మారిపోయింది తాజాగా తన స్మార్ట్ లుక్ ను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన అవిక తాను సన్నబడడం వెనుకున్న కారణాన్ని వివరించింది గతేడాది ఒకరోజు రాత్రి అద్దంలో నన్ను నేను చూసుకుని ఏడ్చాను ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను నా శరీరం నాకు అస్సలు నచ్చలేదు నేను నా శరీరానికి తగినంత గౌరవం ఇవ్వలేదు దాని ఫలితమే నా ఊబకాయం శరీరాకృతి విషయంలో ఎన్నోసార్లు బాధపడ్డాను ఇలాంటి ఎన్నో ఆలోచనలు నాకు మనశ్శాంతి లేకుండా చేశాయి అయితే ఏది ఒక్క రాత్రిలోనే మారిపోతని అర్థం చేసుకున్నాను ఆరోగ్యకరమైన ఆహారం వర్కౌట్స్పై దృష్టి సారించాను ఎన్ని ఎదురుదెప్పులు తగిలినప్పటికీ నేను ఆకలేదు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు సహాయం చేశారు ఈరోజు మళ్లీ అద్దంలో చూసుకున్నాను ఎంతో ఆనందంగా ఉన్నానని నాకు నేను చెప్పుకున్నాను అంటూ అవిక లో పోస్ట్ చేసింది సింగర్ సింగర్ంగ్లీ పాటకి హీరోయిన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం క్వశ్చన్ మార్క్ ఈ చిత్రాన్ని గౌరీ కృష్ణ నిర్మిస్తున్నారు ఈ చిత్రం హారర్ క్వశ్చన్ మార్క్ కదేమిటన్నది ఉత్కంఠను పెంచుతున్నది తన జీవితంలో శేష ప్రశ్నలకు సమాధానం కోసం అన్వేషిస్తూ ఒక యువతి సాగించే ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అని శర్మ తెలిపింది హైదరాబాద్ తో పాటు మహారాజపురం అడవుల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్ర టైటిల్ కు మంచి స్పందన వస్తోంది తాజాగా ఈ చిత్రం నుండి రామసక్కడివిరా పిలగా అనే సాంగ్ వీడియో చేశారు పాడిన ఈ పాటకు రఘు కుంచే సంగీతాన్ని అందించారు ఈ పాటలో ఆదా శర్మ మెరిసిపోయింది ఈ సాంగ్ సంగీత ప్రియులను రంజింప చేస్తోంది శ్రీ కృష్ణ క్రియేషన్తోంది షూటింగ్ లతో బిజీ బిజీగా ఉంటున్న నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తన తాజా చిత్రం సర్కారు వారి పాట షూటింగ్ మొదలు పెట్టారు మహేష్ సెట్ లో ఉన్నప్పుడు తీసిన ఫోటోని నమ్రత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ లైట్స్ కెమెరా యాక్షన్ ఈ మూడు పదాలు సినిమా స్టార్ స్కీమ్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తాయని పేర్కొంది తమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ జీఎంబీ ఎంటర్టైన్మెంట్ ఫోర్టీన్ రీల్స్ ప్లస్ బానర్స్ పై నవీన్ ఎర్నేని వై రవిశంకర్ రామ్ అచంట గోపి అచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు హీరో పాట పాడారు అంతరంగిరే చిత్రం కోసం మళ్ళీ తన గొంతు సవరించుకుంటున్నారు తమిళ స్టార్ హీరో ధనుష్ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఏఆర్ రెహమాన్ తో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకత్వంలో పాట పాడినట్లుగా తెలిపారు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో అంతరంగిరి చిత్రం తెరకెక్కునుండగా ఈ చిత్రాన్ని ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కిస్తున్నారు ఇందులో అక్షయ్ కుమార్ సారా అలీ ఖాన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు వచ్చే ఏడాది వాలెంటైన్ డే గిఫ్ట్ గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఏఆర్ రక్మాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ధనుష్ పాడిన పాట కోసం సంగీత ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు వాలీమై చిత్రం కోసం బరువు తగ్గారంట తమిళ స్టార్ హీరో అజిత్ వాలీమై చిత్రం కోసం కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ బరువు తగ్గారు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న అజిత్ లుక్ ఆయన అభిమానులు ఆనందానికి అవతలు లేకుండా పోయాయి నటుడు అజిత్ అరవయ్యవ వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బోని కపూర్ నిర్మిస్తున్నారు యాక్షన్ రూపుదిద్దుకుంటోంది కరోనా లాక్ డౌన్ కారణంగా ఆరు నెలలుగా నడిచిపోయిన ఈ చిత్రం షూటింగ్ గత నెల చెన్నైలో ప్రారంభమైంది అజిత్ మినహా ఇతర నటులు పాల్గొనే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది ప్రస్తుతం చిత్రం తదుపరి షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది ఈ చిత్ర కథలోని పాత్ర కోసం లాక్ డౌన్ కాలంలో ఇంట్లో వ్యాయామం చేసిన అజిత్ బరువు తగ్గారు రైల్వే స్టేషన్ సెకండ్ శ్రీ ఆర్ట్స్ ఏమైంది ఈ వేళ బెంగాల్ టైగర్ వంటి సూపర్ హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు సంపత్ నంది కథా స్క్రీన్ ప్లే డైలాగ్స్ తో శ్రీమతి లక్ష్మి రాధామోహన్ సమర్పణలో ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మిస్తున్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు హీరోగా దయాబిట్ గమనిస్తం బులెట్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మాయాబార్ టూ థౌసండ్ సిక్స్టీన్ వంటి సూపర్ హిట్ చిత్రాలతో పాటు కన్నడలో ఇరవై ఐదు చిత్రాలకు పైగా నటించిన వసిష్ఠ సింహ తెలుగులో హీరోగా నటిస్తున్న మొదటి సినిమా ఇది ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిధ్యమైన పాత్రలో హీరోయిన్ హెబ్బా పటేల్ నటిస్తోంది ఓదల అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్య భరితమైన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది మేకప్ డ్రీమ్ సీక్వెన్సెస్ పాటలు లేకుండా సినిమాను ఎంతో వాస్తవికంగా తెరకెక్కించనున్నారు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఓదెలలో మొదటి షెడ్యూల్ పూర్తి చేసింది చిత్ర యూనిట్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే హైదరాబాద్ లో డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి కాజల్ అగర్వాల్ పెళ్లిలో కన్నీరు పెట్టుకుంది నిషా అగర్వాల్ తను ప్రేమించిన గౌతమ్ కిచ్లు కి భార్యగా మారబోతుంది హీరోయిన్ కాజల్ అగర్వాల్ కరోనా కారణంగా ఈ పెళ్లికి ఎక్కువ మందిని ఆహ్వానించలేదు అయితే ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను కాజల్ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా షేర్ చేసిన నిషా ఫోటో వైరల్ అవుతోంది మెహందీ హల్దీ వేడుకలలో కాజల్ సోదరి నిషా అగర్వాల్ భావోద్వేగానికి లోనైంది కన్నీళ్లు పెట్టుకున్నారు నిషా ఎమోషనల్ అవుతున్న క్షణానికి సంబంధించిన అరుదైన ఫోటోని కాజల్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది

పాత్రలను సుమత్ అశ్విన్ శ్రీకాంత్ భూమిక హోప్ చేస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ లో అన్ని రకాల నిబంధనలు పాటిస్తూ షూటింగ్ జరుపుకుంటుంది నలుగురు ప్రధాన పాత్రధారులపై చిత్రీకరిస్తున్నారు ఈ సందర్భంగా భూమిక మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నేను సినిమా సెట్స్ కి వచ్చాను అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ చేస్తున్నాం మీ అందరి ప్రేమానురాగాలు కోరుకుంటున్నాం త్వరలో మీ అందరినీ తెరపై కలుసుకుంటారని అన్నారు ఇక హీరో సుమంత్ అశ్విన్ మాట్లాడడం మళ్లీ పని మొదలవడం సెట్స్ పైకి రావడం సంతోషంగా అనిపిస్తోంది భూమిక శ్రీకాంత్ లాంటి వండర్ఫుల్ సీనియర్ యాక్టర్స్ తో కలిసి పనిచేయడం గౌరవంగా భావిస్తున్నాను భూమిక గారంటే నాకు ఒక నోస్టాలజిక్ ఫీలింగ్ ఆమెతో కలిసి పనిచేస్తున్నానంటే నమ్మలేకపోతున్నాను మొదటిసారి ఆమెను సెట్ లో కలిసినప్పుడు నేను చాలా చిన్నవాడిని ఆమెతో కలిసి పనిచేస్తానని నేను ఎప్పుడూ ఊహించలేదు ఇప్పుడు ఈ సినిమాకి పనిచేస్తుంటే చాలా నోస్టాలజిక్ గా గొప్పగా అనిపిస్తోంది ఇక శ్రీకాంత్ గారు ఎన్నో సినిమాలు చూస్తూ పెరిగాను ఆయనంటే నాకు చాలా గౌరవం సినిమా షూటింగ్ బాగా జరుగుతుందని అన్నారు హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ధైర్యంగా షూటింగ్ చేస్తున్నాం ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తీస్తున్నారు త్వరలో థియేటర్స్ కూడా తెరుచుకొని సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మెరుగవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని అన్నారు అలాగే నిర్మాత జి మహేష్ మాట్లాడుతూ ఒక రోడ్ ట్రిప్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది పర్ఫార్మెన్స్ కు బాగా స్కోప్ ఉన్న ప్రధాన పాత్రకు వంద శాతం న్యాయం చేయగలరనే ఉద్దేశంతో భూమిక గారిని ఆ పాత్రకు తీసుకున్నాం ఇప్పటి వరకు చేయని పాత్రలలో సుమంత్ అశ్విన్ శ్రీకాంత్ కనిపిస్తున్నారు అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ నిర్మాణం తెలిపారు సప్తగిరి శ్రీకాంత్ అయ్యంగార్ పృథ్వీ ఇతర కీలక పాత్రదారులు సునీల్ కశ్యప్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సి రాంప్రసాద్ సినిమాటోగ్రఫర్ గా వర్క్ చేస్తున్నారు హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్క్లెట్ జోహాన్సన్ పెళ్లి సింపుల్ గా జరిగింది హాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్కార్లెట్ జోహాన్సన్ పెళ్లి చేసుకుంది తన చిరకాల ప్రియుడు కోలిన్ జోస్ని ఈ భామ పెళ్ళాడింది ప్రపంచంలోనే నెంబర్ వన్ పారితోషికం అందుకునే హీరోయిన్ గా స్కార్లెట్ జోహాన్సన్ కి ఉన్న పాపులారిటీ అంతా ఇంత కాదు భారీ క్రేజీ హాలీవుడ్ చిత్రాలలో గ్రేట్ పర్ఫార్మెన్స్ గా యాక్షన్ నాయకగా స్కార్లెట్ జోహాన్సన్ కి అసాధారణ ఫాలోయింగ్ ఉంది కోవిడ్ నైన్టీన్ భద్రతా జాగ్రత్తలను అనుసరించి ఆత్మీయ వేడుకను సింపుల్ గా చేయడం అభిమాన చర్చకు కోవిడ్ వల్ల పెళ్లి ప్రణాళిక డ్యామేజ్ అయిందే కానీ అత్యంత వైభవంగా వివాహం చేసుకోవాలని భావించారు కానీ ఏదీ కుదరలేదు అందుకే కొద్దిమంది కొలీగ్స్ బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నట్లుగా సమాచారం అయితే ఈ సంతోషకర వార్తను నూతన వధూబరులు ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు కానీ మీల్స్ అండ్ వీల్స్ అమెరికా ఈ ఆత్మీయ వేడుక గురించి కొన్ని వివరాలను ఇన్స్టాలో వెల్లడించింది జోస్ట్ మ్యారెట్ అనే చమత్కారమైన శీర్షికతో స్టాటిన్ ఐలాండ్ ఫెర్రీ ఫోటోను పంచుకోవడంతో అసలు విషయం బయటపడింది హార్స్ రైడింగ్ నేర్చుకుంది హీరోయిన్ ప్రణీత కోవిడ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న వారికి తనవంతు సహాయాన్ని అందించారు హీరోయిన్ ప్రణీత ఖాళీ సమయంలో హార్స్ రైడింగ్ నేర్చుకుంది అసలు ప్రణీత హార్స్ రైడింగ్ ఎందుకు నేర్చుకుంటుంది తనమైనా స్పోర్ట్స్ సినిమాలో నటిస్తుందా అని కూడా కొందరు భావించారు అయితే ఈ వార్తలకు ప్రణీత నవ్వేసి ఫిట్నెస్ ను మెరుగుపరచుకోవడం కోసమే తాను హార్స్ రైడింగ్ నేర్చుకున్నానని ప్రణీత తెలిపారు మరోసారి జంటగా నటించనున్నారు తారా సుతారయ్య టైగర్ షాఫ్ బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ షాఫ్ హీరోయిన్ తారా సుతారియా జంట మరొకసారి బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది ఇప్పటికే స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ టూ లో అద్భుతమైన కెమిస్ట్రీ పండించిన ఈ జంట త్వరలో హీరో పంతి టూ లో కలిసి నటించనుంది ఈ విషయాన్ని తారా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది తనకు ఎంతో ఇష్టమైన వ్యక్తులతో కలిసి పనిచేస్తుండడం చాలా సంతోషాన్ని కలిగిస్తుందని పేర్కొంది షాజిద్ నడియా ద్వారా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు అహ్మద్ ఖాన్ రూపొందిస్తున్నారు డిసెంబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది సినిమాల్లో నటించే ఆలోచనే లేదని చెప్పేసింది హీరోయిన్ బాలీవుడ్ తో పాటు దక్షిణాది కూడా హీరోయిన్ రెడ్డి పెళ్లి అనంతరం వెండి తెరకు దూరమై పూర్తి గృహిణిగా మారిపోయింది అయితే సమీర మళ్లీ సినిమాలు చేయబోతుంది అంటూ కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి విశాల్ ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తమిళ సినిమాలో సమీర నటిస్తోంది అంటూ ఇటీవల ప్రచారం జరిగింది ఈ వార్తలపై తాజాగా సమీర స్పందించింది నేను సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవాలు ప్రస్తుతం నేను కుటుంబ జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను సినిమా నటించడం గురించిన ఆలోచనే లేదని సమీర స్పష్టం చేసింది మరో కొత్త వ్యాపారంలో భాగస్వామిగా మారాడు హీరో విజయదేవరకొండ టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ మరో కొత్త వ్యాపారంలో భాగస్వామి అయ్యారు హైదరాబాద్ కు చెందిన వర్డ్స్ అండ్ వర్ల్డ్స్ మెబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఆయన పెట్టుబడులు పెట్టారు ఐటీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో జరిగిన ఎలక్ట్రిక్ వెహికల్ సమిట్ లో వర్డ్స్ అండ్ వర్ల్డ్స్ కంపెనీ ప్రతినిధులు హీరో విజయ్ దేవరకొండ తదితరులు పాల్గొన్నారు ఈ కంపెనీ అందించే ఎలక్ట్రిక్ బైక్స్ స్కూటర్స్ ను నగరవాసులు అద్దె చెల్లించి ఉపయోగించుకోవచ్చు ప్రయాణించే దూరానికి వాహనానికి తగినంత మొత్తం చెల్లించవలసి ఉంటుంది పర్యావరణ హితమైన ఈ స్కూటర్లు బైక్లతో కాలుష్యం తగ్గడంతో పాటు సమయం డబ్బు కూడా ఆదా కానున్నాయి భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వెహికల్స్ కు మంచి డిమాండ్ ఏర్పడుతుందని ఈ వాహనాల వల్ల రానున్న తరాలకు ఆరోగ్యవంతమైన పర్యావరణం అందుతుందని విజయదేవరకొండ అన్నారు మూడు చిత్రాలను ప్రకటించి ఫోర్బ్స్లో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త సురేష్ రెడ్డి కోబూరి సురేష్ రెడ్డి యానిమేషన్ గేమింగ్ రంగంలో ఈ పేరు సుపరిచితమే అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార పత్రిక ఫోర్బ్స్ ఇటీవల ముప్పై ఏళ్లలోపు వయసు గల అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను ప్రకటించింది అందులో చోటు దక్కించుకున్న యువ వ్యాపారవేత్త ఏకైక తెలుగు వ్యక్తి సురేష్ రెడ్డి గత పదమూడేళ్లుగా క్రియేటివ్ మోమెంటర్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ కాలేజ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు అలాగే ప్రసాద్ ల్యాబ్స్ సహకారంతో ఫిల్మ్ స్కూల్ నిర్వహిస్తున్నారు అటువంటి సురేష్ రెడ్డి ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు ఎంటర్టైన్మెంట్ సంస్థను స్థాపించిన ఆయన శుక్రవారం నాడు మూడు చిత్రాలను ప్రకటించారు పి నైన్టీన్ ఎంటర్టైన్మెంట్ లో ప్రొడక్షన్ నెంబర్ వన్ గా రూపొందనున్న చిత్రానికి సూపర్ స్టార్ కిడ్నాప్ పేపర్ బాయ్ చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన ఆకాష్ రెడ్డి దర్శకత్వాన్ని వహించనున్నారు పి నైన్టీన్ ఎంటర్టైన్మెంట్ లో ప్రొడక్షన్ నెంబర్ టూ గా రూపొందనున్న చిత్రానికి ఉత్తమ కథ రచయితగా ఋషికి గాను నంది పురస్కారంతో పాటు దర్శకుడిగా దాదాసాహెబ్ పాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో పురస్కారం అందుకున్న రాజ్ మాదిరాజు దర్శకత్వాన్ని వహించనున్నారు పి నైన్టీన్ ఎంటర్టైన్మెంట్ లో ప్రొడక్షన్ నెంబర్ త్రీ గా రూపొందనున్న చిత్రానికి దర్శకుడు పూరి చకన శిష్యుడు ప్రదీప్ మత్తాలి దర్శకత్వాన్ని వహించనున్నారు అది నిజమైన ఎంగేజ్మెంట్ కాదని తెలిపింది హీరోయిన్ పునర్నవి తన తాజా ప్రాజెక్ట్ ప్రమోషన్ కోసం సరికొత్త గేమ్ ప్లాన్ అమలు చేసింది హీరోయిన్ పునర్నవి తనకు ఎంగేజ్మెంట్ అయిందని కాబోయే భర్త ఇతనే అంటూ పలు పోస్టులు చేసింది దీంతో పునర్నవికి నెటిజన్స్ శుభాకాంక్షలు తెలియజేశారు కానీ ఇవన్నీ తాను చేస్తున్న తాజా వెబ్ సిరీస్ కోసం చేసిన జిమ్మిక్లని చెప్పి అందరినీ బకరాలు చేసింది అసలు విషయం ఏమిటంటే పునర్నవి ఉద్భవ రఘునందన్ ప్రధాన పాత్రలలో కమిట్మెంట్లు అనే వెబ్ సిరీస్ రూపొందుతోంది ఆహాలో నవంబర్ పదమూడు నుండి ప్రసారం కానున్న ఈ కార్యక్రమంలో ఫణి అనే పాత్రలో ఉద్భవ్ అను అనే పాత్రలో పునర్నవి కనిపించనున్నారు దీనికి సంబంధించిన వివరాలు కూల్ గా చెప్పిన పునర్నవి తప్పలేక ఒప్పుకున్నాను ఇక ముందు ఉంది అసలైన క్రేజీ రైడ్ అంటూ కమిట్మెంట్లు షో వివరాలను తన పోస్ట్ లో పొందుపరిచింది పలాసా సినిమా డైరెక్టర్ కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ శ్రీదేవి శ్రీదేవి సోడా సెంటర్ ఇది ఇప్పుడు అడ్రస్ కాదు సినిమా టైటిల్ పలాసా వంటి సినిమాను తెరకెక్కించిన కరుణ్ కుమార్ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ అండ్ మోషన్ టీజర్ విడుదల ఈ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది పెళ్లిళ్లకు లైటింగ్ పెట్టుకునే ఊరి మల్లిగాడు పాత్రలో హీరో సుధీర్ బాబు ఓర మాస్ లుక్ లో కనిపిస్తుండగా టీజర్ లో చూపించిన జాతర సందడి పరిసర ప్రాంతాలు అండ్ శ్రీదేవి సోడా సెంటర్ ఈ సినిమాకి ఒక డిఫరెంట్ లుక్ ను తీసుకుని వచ్చాయి పలాస వంటి సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్న కుమార్ తెరకెక్కిస్తున్న సినిమా కావడం బి సినిమాలో తన సిక్స్ ప్యాక్ బాడీ చూపించి అభిమానులను ఆకట్టుకున్న సుధీర్ బాబు హీరో కావడం ఈ సినిమాకు సినిమా సంగీతం అందించడం శ్రీకర్ ప్రసాద్ వంటి ఎడిటర్ ఎడిటింగ్ బాధ్యతలు స్వీకరించడం అనే అంశాలు ఈ సినిమాను ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫిలిం నిలుపుతున్నాయి కాగా ఈ చిత్రాన్ని సెవెంటీ ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై విజయ్ చిల్లా శశిదేవి రెడ్డిలు నిర్మించనున్నారు సుధీర్ బాబు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన విజయ్ చిల్లా నిర్మాణంలో ఇంతకుముందు ముందు బలే మంచి రోజు సినిమా చేసిన సంగతి తెలిసిందే నాకు ఎలా ప్రేమించాలో తెలియక లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఒంటరిగా ఉండటం అలవాటు చేసుకున్నానని హీరో అన్నారు సింగ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అంతకుమించి బాలీవుడ్ ముద్దు అయిన కిమ్ శర్మ ప్రేమ కహాని గురించి కొత్తగా మాట్లాడుకోవాల్సిన పని లేదు ప్రేమ కరెక్ట్ ఇండస్ట్రీకి రాకముందు మోడల్ గా ఉన్నప్పుడే పలువురు క్రికెటర్లతో లవ్ అఫైర్ సాగించిన ఏ బ్యూటీ ఆ తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ తో కొంతకాలం చట్టాపట్టాలు వేసుకుని తిరిగి ఆ తర్వాత యువకి మాజీగా కూడా బాగా పాపులర్ అయింది అయిన పలువురు హీరోలతో ప్రేమ కథను నడిపింది అవేమీ ఫలించకపోవడం కిమ్ కెన్యాకి చెందిన ప్రముఖ బిజినెస్ అలీ పుంజారిని పెళ్లాడింది ఇక అతడికి మాఫియాతో సంబంధాలు ఉన్నాయంటూ అప్పట్లో మీడియా చేసిన హంగామా అంతా ఇంతా కాదు ఆ తర్వాత కిమ్ అతడి నుండి విడిపోయింది ఆ క్రమంలోనే యంగ్ హీరో హర్షవర్ధన్ రాణితో ప్రేమలో పడింది ఓ మూవీలో కూడా జంటగా కలిసి నటించిన క్రమంలో ఆ ఇద్దరి మధ్య ప్రేమ చుగురించింది అయితే ఏడాది రెండేళ్లలోనే ఈ జంట ప్రేమకు కటీఫ్ చెప్పేయడం అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది అయితే ఎందుకని విడిపోయారు అని మీడియా ప్రశ్నించిన ప్రతిసారి హర్ష నుండి కానీ కిమ్ నుండి కానీ సరైన ఆన్సర్ రాలేదు హర్ష మాత్రం దాచుకోలేదు ఓపెన్ గా చెప్పేశాడు ప్రేమ తన బాడీకి సెట్ అవ్వదు అని బ్రేకప్ అనేది నా కణంలో ఒక భాగమని చెప్పి అందరికి షాక్ ఇచ్చాడు అంతేకాక తనకు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది లవ్ అనేది ఒక టైం పాస్ ప్రక్రియ అని చెప్పి సమాధానం ఇచ్చాడు ఇంచుమించుగా కింది కూడా అదే సమాధానం ప్రేమ వద్దు డేటింగ్ ముద్దు అంటుంది కిమ్ శర్మ డగ్స్ కేసు విచారణ నుండి తప్పించుకొని బాలీవుడ్ నటి దీపికా పదుకునే మేనేజర్ పరారయ్యారు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసు అటు ఇటు తిరిగి బీటు నటీనటుల డ్రగ్స్ దందాను బయటపెట్టే పనిలో ఉంది ఇప్పటికే ఈ డ్రగ్స్ కోణంలో బాలీవుడ్ లో కొందరు సెలబ్రిటీలు టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ వంటి హీరోయిన్లను విచారించిన నార్కోటిక్ బృందం తాజాగా దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ ను ఎన్సీబీ విచారించి కొన్ని నిజాలను బయటపెట్టింది అయితే ఇటీవల ముందస్తు సమాచారం మేరకు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారు కరిష్మా ఇంట్లో నిర్వహించిన దాడులలో ఒకటి పాయింట్ ఏడు గ్రాముల నిషేధి మాదక ద్రవ్యాలు కొకెన్ మరియు రెండు సీసాల సిబిడి అండ్ మత్ ఎక్కించే ఒక ఆయిల్ తో పాటు డ్రగ్స్ సరఫరాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ దొరికినట్లుగా ఎన్సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంగ్ఖేడే మీడియా ముఖంగా వెల్లడించారు దీపికా మేనేజర్ కరిష్మా ప్రకాష్ విచారణకు దొరికిన డ్రగ్స్ పై వివరణకు రావాల్సిందిగా కోరగా అప్పటి నుండి ఆమె పరారీలో ఉన్నారు అయితే కరిష్మా ఇంటి తలుపులకు అధికారులు నోటీసులు అంటించారు నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు జరిపిన దగ్గర నుండి కరిష్మా ప్రకాష్ ఎవరికి అందుబాటులో లేరని బుధవారం ఎదుట హాజరు కావాల్సి ఉండగా ఆమె రాకుండా తప్పించుకున్నారని నేషనల్ మీడియా తెలిపింది ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ వ్యవహారంలో దీపికాకి కూడా సంబంధం ఉందా కరిష్మాతో పనిచేసిన నటీనటుల విషయం ఏంటి అంటూ నార్కోటిక్ బృందం మళ్ళీ కొంతమంది నటీనటులను విచారణకు ఆదేశించే అవకాశాలు ఉన్నాయి నిర్మాత గౌరీ కృష్ణ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటారు రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో తాజాగా నిర్మాత గౌరీ కృష్ణ పాల్గొన్నారు అదా సినిమా ప్రధాన పాత్రలో నటిస్తున్న క్వశ్చన్ మార్క్ చిత్రాన్ని నిర్మిస్తున్న గౌరీ కృష్ణ ఆ చిత్రం ఆడియో రిలీజ్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మాకు ఆదర్శంగా నిలిచింది ఈ రోజు మా నూతన చిత్రం క్వశ్చన్ మార్క్ ఆడియో రిలీజ్ సందర్భంగా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టాలనే ఉద్దేశంతో ఈ రోజు మొక్కలు నాటడం జరిగింది భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి మొక్కలు పెంచడం బాధ్యతగా తీసుకుని వాతావరణ కాలుష్యం తగ్గిపోతుంది ఇంత మంచి కార్యక్రమం ముందుకు తీసుకువెళ్తున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఛాలెంజ్ ఇదే విధంగా కొనసాగాలని ఈ సందర్భంగా మా క్వశ్చన్ మార్క్ సినిమా హీరోయిన్ అదా శర్మ మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే దర్శకులు ప్రసాద్ విజయవర్మలను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించాలని కోరుతున్నట్లు చెప్పారు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా టుడే టాపిక్లో చూస్తున్న ప్రేక్షకుల అందరికీ నమస్కారం మీరు కూడా సినిమాకు సంబంధించి మంచి మంచి విశేషాలు మాకు వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో సెవెన్ డబల్ ఎయిట్ టూ సిక్స్ ప్లీజ్ సబ్స్క్రైబర్ సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ ఎప్పటికప్పుడు సినిమా వార్తలు తెలుసుకోవాలన్నా చూడాలన్నా వినాలన్నా వెంటనే మీరు సంతోషం మ్యాగ్జైన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ